ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక మేరకు కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి కాకతీయ వంశీయులను వరంగల్కి పిలిచి ఈ వారోత్సవాల్లో వాళ్ళని పాల్పంచుకోవాలని చెప్పి వినయ్ భాస్కర్ గారి కోరిక మేరకు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ఏర్పాట్లతో పాటుగా ఈరోజు వారిని ఆహ్వానించి ఇక్కడ వచ్చినటువంటి ఆ రాజవంశీయులు మహారాజా కమల్ చంద్ ఈనాటి మరొక ముఖ్య అతిథి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారికి చీఫ్ విప్ దానవీర్ వినయ్ భాస్కర్ గారికి నన్నపే నరేందర్ ఎమ్మెల్యే గారికి శాసనసభ్యులు చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారికి హైదరాబాద్ నగర మేయర్ గారికి వన్నదేవి ఎమ్మెల్సీ గారికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లక్ష్మి గారికి ఇక్కడ వచ్చిన అతిథులకు అందరికీ రాష్ట్ర చైర్మన్లకు అందరికి పేరు పేరు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టేటువంటి అనేక కార్యక్రమాలకు మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ పేరు పెట్టడం అందరికి తెలుసు. అంటే ఆనాడు 800 సంవత్సరాల క్రితమే ఒక నీటి బొట్టును కూడా వృధా చేయకుండా చెరువులను ఏర్పరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాకతీయుల వంశీయులది. అనేక రిజర్వాయర్ లక్నో నుంచి మొదలుకుంటే పాకాల చెరువు నుంచి మొదలుకుంటే అనేక రిజర్వాయర్స్ దాన్ని బేస్ చేసుకునే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళలోనే బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దాని ద్వారా అనేక రిజర్వాయర్లు చేసి సముద్రంలో నీళ్ళు కలవకుండా నీళ్ళు వాడుకోవాలని చెప్పి అది ఒక ఉదాహరణ. చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి కనుక ఈరోజు వారి ఇక్కడికి రావడం, వాళ్ళ పూర్వీకులు పరిపాలించిన ప్రాంతాన్ని సందర్శించుకోవడం, వారు ఎంతో సంతోషంగా మా పూర్వీకులు పరిపాలించిన ప్రాంతాన్ని చూసిన కదా అని చెప్పి సంతోషపడడం, వరంగల్ మాదిరి యాజ్ ఇట్ ఈస్గా బస్తర్లో కూడా 33 బస్తర్లో కూడా సేమ్ ఇదే విధంగా అక్కడ టెంపుల్ కానీ పరిపాలన కానీ లేక్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయని చెప్పడం, ఇండియన్ గజిట్లో కూడా కాకతీయుల వంశంలో యొక్క చరిత్ర కూడా ప్రతాపరుద్రుడు అన్నమదేవుడు ఇద్దరు అన్నదమ్ములు, అన్నమదేవుడు ఛత్తీస్గఢ్ పోయిండు, ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి చరిత్ర కూడా మనం తెలుసుకోవడం. మరి ఒక కాకతీయులు అంటే ఓన్లీ టీ మీద ఆధారపడి టెంపుల్ టౌన్ ట్యాంక్స్, వారు పరిపాలించిన ప్రాంతంలో టెంపుల్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, టౌన్స్ కూడా డెవలప్ చేయాలి. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పట్టణాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, రిజర్వాయరు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, టెంపుల్ యాదాద్రి లాంటి టెంపుల్ కూడా జరుగుతూ ఉంది. కనుక ఇంకా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి చేయాలనే నెపంతో మన ముఖ్యమంత్రి గారు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఉత్సవాలని మరి ఈ సంవత్సరం సెవెన్ డేస్ వరకు, సెవెన్ అనేది లక్కీ నెంబర్ కనుక 7 డేస్ నడుపుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి మిగతా విషయాలన్నీ కూడా కేటీఆర్ గారు గౌరవ మన ప్రియతమ నాయకుడు వారు మాట్లాడతారు. ముందుగా మా మహారాజు గారికి కేటీఆర్ గారు శాలువతో సత్కరిస్తారు.